బుజ్జు చూడండి అమ్మ, మంచిగా మెరుపులు మెరుపుల బట్టలు వేసుకుని వస్తున్నాయి. ఏం పేరు బేట? ఆద్య. ఆద్య అమ్మ ఏం చదువుతున్నావు? ఆరవ తరగతి. ఆరవ తరగతి చదువుతున్నావు. బతుకమ్మ పాట వేస్తుందా మరి? ఏమన్నా ఒకటి ఒక పాట నాన్న ఒకటి వాడు బేట. బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో, బంగారు బతుకమ్మ ఉయ్యాలో, రకరకాల పూలతో ఉయ్యాలో, మా ఊరి బతుకమ్మ ఉయ్యాలో, తెలంగాణ బతుకమ్మ ఉయ్యాలో. ఇది స్కూల్ బళ్ళ పాట పుస్తకంలో ఉన్నదిలే, నాన్న కూడా ఎరుక, ఎందుకంటే పొరలందరు గీతవరకే వాడుతున్నారు అందుకని ఎరుక. నాన్న ఆరో తరగతికే నువ్వు గీత మంచిగా వాడుతున్నావు, మంచిగా చదువుకోబెట్ట, బాగా పెద్ద అయినాక పెద్ద పెద్ద పాటలు నేర్చుకుందువు కానీ మంచిగా మంచిగా ఆడుకో బతుకమ్మ. మళ్ళీ 10 రోజులు సెలవులు, మళ్ళీ మళ్ళీ రావు పెట్టు ఆడుకో. నీ పేరు ఏం పేరు బేట? ప్రజ్ఞ. వచ్చినవా నువ్వు కోలాటం ఆడడానికి? వచ్చినవా ఆడతావా ఈడ రోజు? ఏం మరి ఏం చదువుకుంటున్నా నువ్వు? అంటే ఆపిక్స్ అంటే ఎల్కేజా యూకేజా? పీపీ వన్నా? ఎల్కేజీ పీపీ వన్ అంటే కదా, పీపీ వన్ పీపీ టూ కాదు, వన్నే. మళ్ళీ బతుకమ్మ ఎట్లాడుతున్నావు బేట? ఫోన్లో చూసి ఆడుతున్నా. బతుకమ్మ ఫోన్లో చూసి ఆడుతుంది అంట, గుడికాడ బతుకమ్మ అందరూ ఆడుతున్నారు కదా, వాళ్ళతో చూసుకుంటూ ఆడొచ్చు కదా. ఇంటికాడ ఆడుతున్నావు, గుడికాడ ఇట్లా కోలలు పట్టుకొచ్చుకున్నావు మరి బాగానే. మమ్మీ ఆ కోలలు, మమ్మీ నేను పట్టుకోమని మమ్మీ బతుకమ్మ ఆడుతుందా? ఇద్దరి పాపం. నీ పేరేమంటివే? ప్రజ్ఞ. ప్రజ్ఞ వాళ్ళ అమ్మాయి కోలలు పట్టుకున్నది. నీ పేరేంది బేట? ఏం పేరు బేట? శ్రీవదన. ఏమో బంగారం. శ్రీవదన బతుకమ్మ ఆడినవా? బతుకమ్మ ఆడింది, శ్రీవదన కూడా బతుకమ్మ ఆడింది. ఆడవిల్లు అందరు మంచిగా వచ్చిన. నాన్న నీ పేరేంది? లాస్యప్రియ. లాస్యప్రియ బతుకమ్మ ఆడుతున్నావా మరి? ఏమన్నా ఎరక నా బతుకమ్మ పండుగ గురించి నీకు? ఏమెరక బేట? బతుకమ్మ ఏమిటితో చేస్తారు చెప్పు. పూలతో చేస్తారు. ఏమేమి పూలు వాడతారు బతుకమ్మకు? అన్ని రకాల పూలు వాడతారు. బతుకమ్మకు అన్ని రకాల పూలు వాడతారు, బతుకమ్మ పూలతో చేస్తారు అంటుంది. నీ పేరేందమ్మా? నా పేరు సౌఖ్య. సౌఖ్య ఎంత ముదుగున్నది పేరు కదా, సౌఖ్యం ఉన్న సౌ వెనకటికి అంత సౌఖ్యమే నాన్న అడుగుదురు తెలుసా, అంటే అంత మంచిగున్నారా అని. ఈమె పేరే మంచిగున్నారా కదా, మంచిగా పెట్టిండ్రు బేట. నీ పేరు కాదు, ఇప్పుడు నువ్వు ఏం చదువుతున్నావు? 9th క్లాస్. నీకేమేరక బతుకమ్మ పండుగ గురించి? ఒక రాజుకి 100 మంది కొడుకులు పుట్టి చనిపోతే లాస్ట్కి ఒక కూతురు పుడితే ఆమె నన్న బతుకమ్మ అని, ఆమెకి బతుకమ్మ అని పేరు పెట్టింది. ఇది శ్రీ ధర్మంగుడు అనే రాజకథ ఉంటుంది కదా, అగో అందులో 100 మంది కొడుకులు పుట్టి చచ్చిపోతారు అటు వెనుక, మళ్ళీ బిడ్డ పుట్టాలని బాగా మొక్కుకుంటే లక్ష్మీదేవి ఉడుతుంది వాళ్ళకు, శ్రీలక్ష్మీదేవి ఉడుతుంది అంట. బంగారు తల్లి నేర్చుకున్నావు నీ అసలు ఆడవిళ్ళు ఉంటే బతుకమ్మ పండుగ ఇట్లా శోభాయమానం అంటారు చూడు, అగో అట్లా వెళ్తుంది అనమాట మంచిగా. ఈడ లక్ష్మీనరసింహస్వామి గుడి పాలమూరు, మహబూబ్ నగర్, పాలమూరు అంటే లక్ష్మీనరసింహస్వామి గుడి కొత్తగాంజీ మహబూబ్ నగర్లో అక్కడ అందరూ బతుకమ్మలు ఆడుతున్నారు చూడడానికి వచ్చినా. బతుకమ్మలు ఆడుకో ఒకసారి, ఒక 2 పాటలు మనకి ఇట్లా బతుకమ్మ ఆడుకుందాం పండి.